ఫ్రెండ్స్ ఉండేది రెండు ఉద్యోగాలు అండి ఎంతమంది అప్లై చేసుకుంటారు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ అనమాట సో ముప్పై ఏళ్ళ వరకు వయసు ఉండి టెన్త్ క్లాస్ మాత్రమే పాస్ అయ్యి జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే ఇది మాత్రం వదిలే అవకాశమే లేదండి ఎవరు కూడా సో రెండు ఉద్యోగాలు ఆహా రెండు ఉద్యోగాలు అది కూడా పియోన్ ఉద్యోగాలు సో పియోన్ అంటే మనం అన్ని పనులు చేయాలన్నమాట అంటే స్వీపర్ పని కూడా చేయాలి కాఫీలు తేవాలి తర్వాత జిరాక్స్లు తీసుకొచ్చుకోవాలి సో ఆఫీస్ ఓపెన్ చేసి క్లీన్గా పెట్టుకోవాలి ఇవన్నీ చేయాలి తగ్గించుకోవాలండి కొంచెం సో తగ్గించుకొని ఈ ఉద్యోగాలకు మేము అప్లై చేసుకుంటాం సో మాకు స్టార్టింగ్లో ఇనిషియల్గా తగ్గించుకున్న తర్వాత మేము మంచి పొజిషన్లకు వెళ్ళడానికి ట్రై చేస్తామని అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేయొద్దు ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ పేతో ఇది స్టార్ట్ అవుతుందన్నమాట సో అంటే మీకు పాతిక వేల రూపాయల దాకా స్టార్టింగ్ శాలరీ అయితే తీసుకోవచ్చు ఓకే సో ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే దూరం నుంచే వచ్చిందండి సో చూడండి ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ ఐఐటి క్యాంపస్ రూర్కే ఉత్తరాఖండ్ నుంచి రావడం జరిగింది అబ్బా ఉత్తరాఖండ్ ఆ ఇంకా అవతల చెప్పాల్సింది అనుకుంటారేమో ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ అక్కడ ఉంటుంది కానీ తర్వాత మనకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి సో ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి అందరు అప్లై చేసుకోండి సో ఇక్కడ మనకు ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి థర్టీన్త్ మార్చ్ నుంచి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ వరకు మనం ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఓకే సో ఆఫ్లైన్ కాబట్టి మీరు మిస్ అంటే మిస్టేక్ చేయకుండా అప్లై చేసుకోవాలండి సో మిస్టేక్ చేస్తే మాత్రం రిటర్న్ అనేది రావు ఏవి కూడా సో చాలామంది బాధపడుతూ ఉంటారు మేము అప్లై చేస్తాం కానీ రిటర్న్స్ అయితే ఏమీ రావు అని చెప్పేసి చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అది తప్పైపోతుంది డిమాండ్ డ్రాఫ్ట్ ఐదు వందల రూపాయలు తీయాలి జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ సో ఇప్పుడు మనం అప్లై చేస్తుంది ఓపెన్ కేటగిరీ కిందనే కాబట్టి సో తీయాల్సిందే తప్పదు సో ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫిజికలీ ఛానర్డ్ క్యాండిడేట్స్కి ఫీజు లేదని చెప్పిచ్చారు సో ఇక్కడ మనకైతే ఓపెన్ కేటగిరీకే ఇచ్చారు కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితంగా డిమాండ్ ఆఫ్ తీయాల్సిందే సో పైన ఉన్న ఎక్స్పీరియన్స్ పోస్టులు ఉన్నాయి దానికి రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట అక్కడ మీరు అప్లై చేసుకుంటే రిజర్వేషన్ కింద అప్లై చేసుకుంటే తప్ప మీకు ఫీజు అనేది ఎగ్జామిషన్ ఉండదన్నమాట ఓకేనా సో మనము డీడీ అనేది ఏదైనా జాతీయ బ్యాంక్కి వెళ్ళి సో ఫేవర్ ఆఫ్ ది డైరెక్టర్ ఈఎంఎంఆర్సి రూర్కే పే బులట్ రూర్కే అనే పేరుతో డీడీ తీయాలి ఆ ఒరిజినల్ డీడీ కూడా అటాచ్ చేయాలి అనమాట సో అవన్నీ కూడా అటాచ్ చేసి మనము ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ లోపల పంపించాలండి సో ఇక్కడ మనకు చూడండి ఇది మనకు అప్లికేషన్ ఫాము ఇక్కడే మనకు అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి స్టార్టింగ్లోనే అంటే టాప్లో ఇచ్చారు చూడండి అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సిఈసీ యూజుసీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఐఐటి రూర్కే క్యాంపస్ రూర్కే సో ఈ అడ్రస్కే మనం పంపించవలసి ఉంటుందన్నమాట సో ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్ట్ అంటే మన సంతకాలు చేసి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సో దీనికి మన సర్టిఫికేట్స్ అని కూడా అటాచ్ చేసి సో మనం పంపించవలసి ఉంటుంది సో స్పీడ్ పోస్ట్గా నార్మల్ పోస్ట్ ఏదైనా చేయండి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు పలానా పోస్ట్ అయితే చేయండి అని ఏం చెప్పలేదు సో జస్ట్ పోస్ట్ చేయండి ఆ డేట్ లోపల అని చెప్పించారు సో కాబట్టి ఎంత త్వరగా వెళితే అంత త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి చాలామంది ఏమడుగుతున్నారంటే అప్లైయింగ్ వీడియోస్ అడుగుతున్నారు సో అప్లయింగ్ వీడియోస్ అడిగే వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు అంటే ఎక్కువ కొంతమంది అడుగుతున్నారు సో అందుకోసం నేను చేయట్లేదు ఎందుకంటే అప్లైయింగ్ వీడియో చేసేసరికి ఉపయోగం ఉండాలి ఖచ్చితంగా చాలామందికి అప్లయింగ్ వీడియో ఏముంది మేము చేసుకుంటాం ఇబ్బంది లేదు సో అప్లయింగ్ వీడియో రాకపోతే ఎట్లా కష్టం కదా అని సో అప్లయింగ్ అనేది రాకపోతే కష్టం కదా నీ వాళ్ళే చేసుకుంటున్నారు కానీ కొంతమందికి అర్థం కావట్లేదన్న మాకు ఇబ్బంది అయిపోతుంది చేయండి అంటున్నారు సో నేను ఓటింగ్ పెట్టానండి నా కమ్యూనిటీ ట్యాబ్లో ఏ ఉద్యోగాలకు చేయాలి అని చెప్పేసి సో అక్కడ మీరు ఓటింగ్ చేయండి ఖచ్చితంగా నేను చేస్తాను ఎందుకంటే ఎక్కువ ఏది రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా అది చేస్తానన్నమాట అంటే ఎక్కువ మందికి అది ఇబ్బందిగా ఉంది అని చెప్పి నాకు అర్థమవుతుంది సో ఎవ్రీ వీక్ అనేది అక్కడ ఓటింగ్ పడుతుంది అనమాట సో ఒక అప్లయింగ్ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక ఓటింగ్ అయితే ఉంటుంది అక్కడ మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఏది చేయాలి ఏది చేయాలి అని చెప్పేసి సో దాంట్లో క్లియర్గా ఆ వీడియోలో మనము క్లియర్గా చెప్పుకుంటాం అలాగే బీటెక్ వాళ్ళు బిఈ వాళ్ళు ఇలా సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది మన ఛానల్లో ఉన్నారు సో ఆ వీడియోస్ కూడా పెట్టడానికి మనకు తెలియాలి సో కింద కామెంట్స్ లైక్స్ ద్వారా నాకు తెలపాలి సో అలాగే షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే